మేబీ దట్ ఈస్ ద రీజన్. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ చేస్తున్నటువంటి గ్యాంబుల్లో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది ఎవ్వరూ చెప్పలేదు, ఎందుకంటే ఇలాంటి గ్యాంబులు ఎప్పుడు జరగలేదు. చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి ఏం చేస్తాడు, ఈ డబ్బులు ఎంతకాలం ఇవ్వగలడు, ఎక్కడి నుంచి తేగలడు. ఇప్పుడు ఆల్రెడీ ఏవో కొన్నిటి మీద ఎంక్వైరీలు వేస్తున్నట్ట, ఎలాగ ఈ డబ్బు ఎలా డైవర్ట్ చేసామని. ఆ ఎంక్వైరీలో ఏమొస్తుంది అవుట్కమ్, ఏది వచ్చినా అతనేం ఫీల్ అవ్వడం, ఎందుకంటే నేను పేద ప్రజలకు ఇచ్చాను, ఇదే అతని స్లోగన్. రేపు అంటే నేను ఊహించుకుంటుంది, లేకపోతే ఇంత అడ్డంగా వెళ్ళడం. ఇంత అడ్డంగా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాతోనే ఉంటారు. 1,47,000 ఇప్పుడు వస్తూ చూశాను, 1,47,000 కార్డులు అండి మనకి, ఒక్కొక్క కార్డులో 4 ఉంటారట, అంటే ఎంతైంది, 5 కోట్లు అయింది. మన రాష్ట్ర జనాభా 6 కోట్లు, అంటే 5 కోట్ల మంది ఏమో దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారట, మన అందరం అందులోకి వచ్చేస్తాం. ఏంటి మొత్తం పంచిపెట్టేస్తున్నారు, దీనికి లెక్కపత్రం లేదు. ఏమన్నా అంటే పేదవాడికి ఇస్తుంటే ఏడుస్తుండే అని అంటారు. ఇప్పుడు కూడా మన ఇది మిడిల్ క్లాస్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది, మదనం స్టార్ట్ అయింది, ఇది కరెక్టా? ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడికి రోడ్డు లేదు, రోడ్డు వేసి అన్నాళ్ళు అయింది, మున్సిపాలిటీ కార్పొరేటర్ నడితే ఎక్కడ వేయమంటావా, వాడు వైఎస్ఆర్సీపీ అయి ఉండొచ్చు కానీ మనతో నిజమే చెప్తాడు, రూపాయి లేదు ఎక్కడ వేయమంటావా అని అడుగుతాడు, రోడ్డు లేదు. అలాగే మీరు బస్సు ఎక్కి వెళ్ళేటప్పటికి ప్రసవాలు అవుతున్నాయట, చాలా ఇదే వీడియోల్లో పెడుతున్నారు, ఎవరన్నా గర్భవతి స్త్రీని ఎక్కిస్తే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేలోపు ప్రసవం అయిపోతుందండి, అలా ఉన్నాయి రోడ్లని. కరెంట్ లేదు, కరెంటు మాత్రం పూర్తిగా ముందు చూపు లేకపోవడం వల్లే ఆగిపోయింది. పక్కన తెలంగాణలో పవర్ కట్ లేవు, యాక్చువల్గా మనం విడిపోయినప్పుడు లెక్క చూసుకుంటే తెలంగాణ పవర్ షార్టేజ్లో ఉంది, ఆంధ్ర పవర్ సర్ప్లస్లో ఉంది. అయితే కొనుక్కోవాలి కదా, కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి నిజంగా వచ్చి ప్రజలతోటి ఇదో మీకు 3,020 రూపాయలు ఈ నెల నుంచే చేద్దాం అనుకున్నాను, 3,000 చేయినా, లేకపోతే వాళ్ళు పవర్ ఇవ్వమంటున్నారు పూర్తిగా 24 గంటలు విద్యుత్ కావాలంటున్నారు, 12 గంటలు ఇస్తానంటున్నాను, 12 గంటలు విద్యుత్ ఇచ్చి మీకు 3,000 చేయడానికి మీరు అందరూ ఎస్ అంటే చేస్తాను అంటే అందరూ ఎస్ అంటారు. ఇది దీనివల్ల ఏంటి, ఇళ్లలో కరెంటు పోతే మనం ఇంతకుముందు బాధలు పడ్డాం, ఈవేళ ఇండస్ట్రియల్ కరెంటు 2వ రోజు ఇచ్చారు హాలిడే. ఒక్కరోజు హాలిడే ఇస్తే ఎన్ని వర్క్మెంట్ డేస్ పోతాయి, ఎంత ఆదాయం పోతుంది, ఎంత జీడిపి దెబ్బతింటుంది, జీడిపి దెబ్బతింటడం వల్ల ఎంత ట్యాక్స్ దెబ్బతింటుంది, ఇవేమి కూడా లెక్క వేయట్లేదు. 151 మందిలో ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఎవడైనా ఒకడు వచ్చి తప్పు చేస్తున్నావు అని ఆయనకి అనగలిగినటువంటి మనిషే లేకుండా పోయాడు. ఇంత సెల్ఫ్ సెంటర్డ్ రాజకీయాలు అయిపోయాక ఎవడో ఒకటి చెప్పాలిగా, నాకేం పని, ఏదో మీరు అడిగారు నేను చెప్తున్నాను, అయితే నాకేం పని, నాకు వైఎస్ఆర్సీపీలో అందరూ ఫ్రెండ్సే, ఎందుకు వాళ్ళతో నాకు తగు, ఇది అవగానే ఫోన్లు చేస్తారు మా మీద పడుతున్నావు అంటారు. కానీ యథార్థం ఇది, ఇందులోంచి బయటపడడానికి ఎన్నేళ్ళు పడుతుందో ఎన్ని యుగాలు పడుతుందో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫుల్గా తప్పు, నో డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు దెబ్బతినేస్తాం.